సో ఈరోజు జరిగిన ఎనెక్స్ అయితే చాలా బాగుండే, ఎందుకంటే మనకి రిటర్నింగ్ సూపర్ స్టార్ బ్రాన్సన్ రీడ్ చూడడానికి దొరికారు. అండ్ ఆల్సో మనకి ఈరోజు ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ ఉన్న లైన్ ఉండే. అండ్ అలాగే గైస్ మనకి న్యూ ఇయర్ ఈవిల్స్ పేపర్ వ్యూకి ఇంకొక రెండు మ్యాచెస్ కూడా ఫిక్స్ అయిపోయాయి. సో లైన్ బై లైన్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు జరిగిన ఎనెక్స్ హైలైట్స్ గురించి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ ఈరోజు జరిగిన ఎనెక్స్ అయితే మనకి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్తోని మ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఒక స్ట్రీట్ ఫైట్ ఉండే ఎన్ఎక్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ కోసం. అండ్ అదే ఓనే లోర్కన్ అండ్ డానీ బ్రూస్ వర్సెస్ డ్రేక్ మ్యావరిక్ అండ్ కిలియన్ డేల్ మధ్యలో. అండ్ గైస్ ఈ మ్యాచ్ బాగానే అయింది. అండ్ వాళ్ళు ఎంట్రెస్ చేస్తున్నప్పుడే కిలియన్ డేల్ అండ్ డ్రేక్ మ్యావరిక్ వచ్చి అటాక్ చేసేసారు. సో స్టార్టింగ్లో అయితే మొత్తం డామినేట్ చేశారు గైస్ కిలియన్ డేల్. అండ్ ఆల్సో ఫనీ పార్ట్ ఏంటంటే ఇక్కడ డ్రేక్ మ్యావరిక్ని అసలు ఒక వెపన్ లాగా వాళ్ళిద్దరి పైన టాస్ చేశారు. సో మ్యాచ్ అంతా బాగానే ఉండే, బట్ ఎండింగ్ టైంలో ఏమైందంటే ఇక్కడ మళ్ళీ డానీ బ్రూస్ వచ్చేసి బ్రూటల్గా అటాక్ చేశారు కిలియన్ డేల్ పైన. అండ్ దాని తర్వాత మళ్ళీ డ్రేక్ మ్యావరిక్ పైన అతన్ని బెల్ట్ తీసుకొని అతనే బ్రూటల్గా అటాక్ చేశారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ డ్రేక్ మ్యావరిక్ లీడ్ తీసుకున్నారు అండ్ బెల్ట్తోని ఇద్దరికి బాగా బ్రూటల్గా అటాక్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఓనే లోర్కన్కి రెండు లో బ్లోస్ ఇచ్చారు. అండ్ ఇక్కడనే అనుకున్నాం ఇక మనకి కొత్త ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ చూడడానికి దొరుకుతారని, బట్ అలా జరగలేదు. మళ్ళీ లాస్ట్లో డానీ బ్రూస్ ఒక లో బ్లో ఇచ్చేసి వాళ్ళిద్దరు కలిసి డీడీటీ ఇచ్చారు డ్రేక్ మ్యావరిక్కి. అండ్ ఇలాగ వాళ్ళ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ని రిటైన్ చేశారు. సో ఇలా ఈరోజు అయితే వాళ్ళ ఛాంపియన్షిప్ టైటిల్స్ని రిటైన్ చేశారు. అండ్ ఎన్ఎక్స్టి ఓపెనింగ్లోనే మనకు ఒక మంచి మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది. అండ్ నెక్స్ట్ మనకి ఒక మంచి సెగ్మెంట్ కట్ చేశారు జానీ గార్గాను. ఏదైతే నేను మీకు చెప్పాను జానీ గార్గాను వెరీ స్పెషల్ క్రిస్మస్ అనేది సెగ్మెంట్ ఉండే. సో గైస్ దీంట్లో ఇండి హార్ట్వెల్, ఆస్టిన్, క్యాండీ స్లేరీ అండ్ జానీ గార్గాను ఉండే. సో గైస్ ఇక్కడైతే వీళ్ళు క్రిస్మస్ గిఫ్ట్స్ అన్బాక్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే ఆస్టిన్కి ఒక గిఫ్ట్ వచ్చింది. అండ్ ఆ గిఫ్ట్ ఓపెన్ చేశాక ఏమొచ్చిందంటే దాంట్లో మనకి ఏదైతే మిల్క్లో ప్రోటీన్ వేస్తాం కదా దానిపైన జానీ గార్గాను ఉంది. సో ఇదంతా జానీ గార్గాను ఇస్తున్న ఒక గిఫ్ట్ ఆస్టిన్కి. అండ్ అలాగే ఇక్కడ ఆస్టిన్ మొత్తం కన్ఫ్యూజ్ ఉన్నారు నేను ఈ ప్రోటీన్ తీసుకొని నేనేం చేయాలని. దాన్ని మనకి ఇండి హార్ట్వెల్ చెప్తుంది నువ్వు ఒకవేళ ఈ ప్రోటీన్ తీసుకున్నావు అనుకో జానీ గార్గాను ఇలాగా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తావు ఇన్రింగ్లో అని. దెన్ అక్కడ కన్ఫ్యూజన్ ఫేస్ పెడతారు ఆస్టిన్. అండ్ ఇలానే ఇది ఇంకా షోలో కూడా కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్స్లో, అదంతా నేను మీకు చెప్పేస్తాను. ఆ తర్వాత అయితే మనకి నెక్స్ట్ ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొక్కింది. అండ్ అదే స్కాట్ వర్సెస్ జాక్ అట్లాస్. సో మనకి లాస్ట్ 2-3 వీక్స్ నుంచి అయితే కొంచెం బాగానే పుష్ చేస్తున్నారు జాక్ అట్లాస్కి. అండ్ ఆల్సో డిజర్వ్ గుడ్ చేస్తారు కాబట్టి ఆ పుష్ మాత్రం ఈరోజు కొంచెం బ్రేక్ అయింది. ఎందుకంటే గైస్ ఈ మ్యాచ్లో ఒక అన్ఫార్చునేట్ విన్ దొరికేసింది స్కాట్కి. అండ్ ఇక్కడ జేక్ అట్లాస్ ఈ మ్యాచ్లో ఓడిపోయారు. అండ్ గైస్ ఇక్కడ మ్యాచ్ ఓడిపోయాక అయితే స్కాట్ షేక్ హ్యాండ్ కోసం ట్రై చేశారు జాక్ అట్లాస్తోని, బట్ ఇక్కడ జాక్ అట్లాస్ కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ గైస్ మనకి బ్యాక్ సైడ్ నుంచి ఒక మంచి ప్రోమో కట్ చేశారు రాడ్రిక్ స్ట్రాంగ్ అండ్ ఆడమ్ కోల్. సో గైస్ అక్కడ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, అదేంటంటే ఇప్పుడు మనకి కైలో రెలీ ఇంకోసారి ఫేస్ చేస్తారు ఫిన్ బ్యాలర్ని. సో లాస్ట్ అయితే ఓడిపోయారు, బట్ ఇప్పుడు ఈసారన్నా కైలో రెల్లీ మళ్ళీ కొత్త ఛాంపియన్ అవుతారని అడిగారు. సో గైస్ అక్కడ ఆడమ్ కోల్ ఏమని చెప్పారంటే చూడండి ఇప్పుడు పాస్ట్లో అయితే ఫిన్ బ్యాలర్ అండ్ కైలో రెల్లీ మధ్యలో మ్యాచ్ అయింది అండ్ ఆ మ్యాచ్లో కైలో రెల్లీ ఓడిపోయారు, బట్ ఇప్పుడున్న కైలో రెల్లీ అండ్ అప్పుడున్న కైలో రెల్లీ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యారు కైలో రెల్లీ. అండ్ మీరు మొన్ననే చూసుంటారు పీట్ డనన్ కూడా ఎంత బ్రూటల్గా అటాక్ చేసి తను డిజర్వ్ చేసే స్పాట్ని తీసుకున్నారు. అండ్ అదే నెంబర్ 1 కంటెండర్ ఫర్ ఎన్ఎక్స్టి ఛాంపియన్షిప్ టైటిల్. అండ్ ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయిపోయారు. అండ్ అప్పటి కైలో రెల్ అండ్ ఇప్పటి కైలో రెల్లో చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నారు. సో గైస్ ఇక్కడ ఆడమ్ కోల్ అండ్ రాడ్రిక్ స్ట్రాంగ్ అయితే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు ఈసారి మనకి కైలో రెల్లీ గెలుస్తారని. బట్ గైస్ అంతలోనే మనకి ఇక్కడ వెల్వెటో డ్రీమ్ వచ్చేసారు. అండ్ అతను వచ్చి ఏమని చెప్తున్నాడంటే అసలు అన్డిస్ప్యూటెడ్ ఎర్రకి లీడర్ ఎవరు? సో కైలో రెల్లీ అయితే మంచి ఆపర్చునిటీ వచ్చింది ఫిన్ బ్యాలర్ని ఫేస్ చేస్తారు, బట్ మీరిద్దరు ఏం చేస్తారు? వెళ్ళి చీర్ లీడర్స్ లాగా అక్కడ సపోర్ట్ చేస్తారా అని అన్నారు. సో గైస్ అక్కడ ఆడమ్ కోల్కి చాలా కోపం వచ్చేసింది అండ్ అక్కడ అటాక్ చేసేసారు వెల్వెటో డ్రీమ్ పైన. అండ్ అలాగే ఇక్కడ ఛాలెంజ్ చేశారు ఆడమ్ కోల్ వెల్వెటో డ్రీమ్ని ఒక సింగిల్స్ మ్యాచ్ కోసం. అండ్ ఈ మ్యాచ్ కూడా మనకి ఫిక్స్ అయిపోయింది ఎన్ఎక్స్టి మెయిన్ ఈవెంట్కి. అండ్ గైస్ దాని తర్వాత మళ్ళీ మనకి టిమోటీ థాచర్ ఒక మంచి ప్రోమో కట్ చేశారు. అండ్ ఇక్కడైతే గైస్ మనకి రివీల్ చేశారు మనకి ఈరోజు ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది లియోన్ రఫ్ అండ్ టిమోటీ థాచర్ మధ్యలోని. అండ్ ఇక్కడ టిమోటీ థాచర్కి ఇది పెద్ద ప్రాబ్లం కాలేదు. టిమోటీ థాచర్కి ఏంటంటే టొమాసో చాంపోని ఎలాగైనా ఫేస్ చేయాలని
అని ఉంది. సో ఇక్కడ టొమాసో ఛాంపాని ఎలాగో అలా ఛాలెంజ్ అయితే చేశారు న్యూ ఇయర్స్ ఈవిల్కి, అండ్ ఈ మ్యాచ్ కూడా మనకి ఫిక్స్ అయిపోయింది. బట్ గైజ్ దీంట్లో స్టిపులేషన్ మనకి మెయిన్ ఈవెంట్ మ్యాచ్ మిడిల్లో తెలిసింది, అది మళ్ళీ మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే గైజ్ మనకి రిటర్నింగ్ సూపర్ స్టార్ డకోటా కై ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఉమెన్స్ డివిజన్ నుంచి, అండ్ అదే మనకి రియా రిప్లీ వర్సెస్ డకోటా కై ఒక మంచి మ్యాచ్ చూడడానికి అయితే దొరికింది. అండ్ గైస్ ఇద్దరు బాగానే పర్ఫామ్ చేశారు, బట్ మ్యాచ్ ఎండింగ్లో అయితే ఇక్కడ రియా రిప్లీ మ్యాచ్ని గెలిచేసింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ అయిపోయాక మళ్ళీ మనకి రకల్ గొన్సాలిస్ చూడడానికి దొరికింది. ఏదైతే మనం వీక్స్ నుంచి చూస్తున్నాం వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు మ్యాచ్ అవుతుంది ఎప్పుడు మ్యాచ్ అవుతుందని, సో ఆ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. దీని గురించి ముందు మాట్లాడదాం. సో గైస్ వీళ్ళిద్దరి మధ్యలో అయితే ముందు ఐ కాంటాక్ట్ అయింది, అండ్ అప్పటిలోపే అందరికీ అర్థమైపోయింది వీళ్ళిద్దరి మధ్యలో బ్రాల్ జరగబోతుందని. సో వీళ్ళు ఫైట్ చేసుకునే కన్నా ముందే అక్కడ మొత్తం ఆఫీషియల్స్ వచ్చారు, బట్ వాళ్ళు ఆపడానికి ట్రై చేశారు, బట్ అయినా వీళ్ళిద్దరి మధ్యలో అయితే బ్రాల్ అన్నది జరిగింది. అండ్ నెక్స్ట్ అయితే గైస్ మళ్ళీ మనకి జానీ గార్గ్ అనేది అదే క్రిస్మస్ సెగ్మెంట్ కంటిన్యూ అయింది. సో ఇప్పుడు టర్న్ వచ్చేసింది ఇండి హార్ట్వెల్ది. అండ్ గైస్ మీకు ప్లే స్టేషన్ PS5 తెలిసి ఉండొచ్చు, మంత్స్ అయింది ఇప్పుడు రిలీజ్ అయ్యి. సో అదైతే గిఫ్ట్ వచ్చింది ఇండి హార్ట్వెల్కి, బట్ ఇండియా హార్ట్వెల్ ఓపెన్ చేశాక అక్కడ జస్ట్ బాక్సే ఉండే, లోపల అసలుకి PS5 లేదు. దెన్ గైస్ జానీ గార్గ్ ఏమని చెప్తారంటే నీ రియల్ గిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీకి నిక్ నేమ్స్ ఉన్నాయి, నీ నిక్ నేమ్ వచ్చేసి ఇండి రెస్లింగ్ అని అందరు పిలుస్తా అని అంటున్నారు. సో సెగ్మెంట్ అయితే కొంచెం వియర్డ్గా ఉంది, కానీ నెక్స్ట్ వచ్చిన సెగ్మెంట్ మాత్రం మొత్తం హీట్లో ఉండే. సో ఎందుకంటే గైస్ మనకి నెక్స్ట్ టోనీ స్ట్రోమ్ ఒక ప్రూమన్ కట్ చేసింది, అండ్ ఆమె ఎక్కువే మాట్లాడలేదు. జస్ట్ ఏమని చెప్పిందంటే నేను లో షిరాని ఛాలెంజ్ చేస్తున్నా ఫర్ NXT ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ అని. అండ్ మీరు కొంచెం ముందు నుంచి NXT చూస్తే మీకు తెలిసిందే టోనీ స్ట్రోమ్ ఇలా హీల్ టర్న్ చేసి ఎన్నిసార్లు అటాక్ చేసిందో లో షిరాయి పైన. సో అక్కడనే గైస్ ఇక మనకి ఇక్కడ ఛాలెంజ్ అయితే ఇచ్చేసింది లో షిరాయికి. అండ్ నెక్స్ట్ మనకి రిటర్నింగ్ సూపర్ స్టార్ది మ్యాచ్ చూడడానికి దొక్కింది, అండ్ అదే బ్రాన్సన్ రీడ్ వర్సెస్ అశాంటీ 3 అడోనిస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొక్కింది. సో ఇప్పుడు కొన్ని డేస్ అయింది రిటర్న్ చేయకుండా, సో ఇప్పుడైతే ఫైనల్ చేశారు కొత్త హెయిర్ స్టైల్ అండ్ కొత్త గిమిక్తో. అండ్ గైస్ కానీ ఫినిష్ అవుతానే ఈ మ్యాచ్ని ఎండ్ చేశారు. సో ఈ మ్యాచ్ గురించి అయితే పెద్ద మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ గైస్ తన ఏదైతే ఆ స్ప్లాష్ని సునామీ అంటారో, సో దాంతో ఇక్కడ పిన్ చేసేసి మ్యాచ్ని గెలిచేశారు బ్రాన్సన్ రీడ్. అండ్ గైస్ దాంతో మన NXT ఉమెన్స్ ఛాంపియన్ లో షిరాయి ఒక మంచి సెగ్మెంట్ కట్ చేసింది. సో గైస్ ముందైతే చాలా కోపంలో ఉండే ఆమె రాగానే ఒక మైక్ ఒక చైర్ తీసుకొని మిడిల్ ఆఫ్ ద రింగ్ వెళ్ళిపోయింది, అండ్ అక్కడ చెప్పేసింది నీ ఛానల్ అయితే నేను యాక్సెప్ట్ చేసేసాను, బట్ నువ్వు ముందు ఒకసారి రింగ్లోకి రా అని టోనీ స్ట్రోమ్కి వార్నింగ్ ఇచ్చింది. బట్ గైస్ అక్కడికైతే వచ్చారు, బట్ టోనీ స్ట్రోమ్ కాకుండా మర్సిడీస్ మార్టినెజ్ వచ్చింది. అండ్ గైస్ ఆమె రాగానే అసలు వెనకాల నుంచి అటాక్ చేసింది కాబట్టి ఇక బ్రూటల్గా అటాక్ చేసేసింది, అండ్ ఆల్సో మనకి బ్యారికేడ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ కూడా బాగా బ్రూటల్గా అటాక్ చేసింది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది టిమోటీ థాచర్ వర్సెస్ లియోన్ రఫ్. సో ఆల్వేస్ హ్యాంగ్రీ ఉన్నారు, సో ఇక్కడ కూడా అలానే బ్రూటల్గా అటాక్ చేశారు లియో రఫ్ పైన. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఈ మ్యాచ్లో మనకి లియో రఫ్ గెలిచారు. అండ్ గైస్ ఇంకేంది ఈ మ్యాచ్ అయిపోయాక ఇక టిమోటీ థాచర్ అయితే చాలా బ్రూటల్గా అటాక్ చేశారు లియోన్ రఫ్ పైన, బట్ అతని డామినెన్స్ అలాగనే కంటిన్యూ కాలేదు. ఎందుకంటే మళ్ళీ మనకి టొమాసో ఛాంపా చూడడానికి దొరికారు, అండ్ అతను వచ్చేసి అటాక్ చేశారు టిమోటీ థాచర్ పైన. అండ్ అలాగే టిమోటీ థాచర్ మీకు గుర్తుంటే నేను మీకు ముందే చెప్పాను కదా ఛాలెంజ్ చేశారని, సో ఆ ఛాలెంజ్ని కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆల్సో దీంట్లో ఒక స్టిపులేషన్ కూడా ఆడింది, అండ్ అదే ఫస్ట్ పిట్ మ్యాచ్. సో ఇప్పుడు ఒక ఫస్ట్ మ్యాచ్ అయితే మనకు అనౌన్స్ అయిపోయింది న్యూ ఇయర్స్ ఈవెల్కి, అండ్ అదే టిమోటీ థాచర్ వర్సెస్ టొమాసో ఛాంపా ఇన్ ఫస్ట్ పేజ్ మ్యాచ్. అండ్ గైస్ దాని తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్లో ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది డెక్స్టర్ లూమిస్ నుంచి ఒక డ్రాయింగ్ని వేశారు, అండ్ అదే రియా రిప్లీ వర్సెస్ రకిల్ గొంజాలిస్ ఇన్ ఏ లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ మ్యాచ్. సో ఇలా మనకి NXT అయితే రివీల్ చేసింది ఇంకొక మ్యాచ్, అండ్ ఇదే మనకి రకిల్ గొంజాలిస్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ దీంట్లో స్టెపులేషన్ ఏంటంటే లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ మ్యాచ్. సో ఇక్కడైతే మనకి 2 మ్యాచెస్ అయితే అనౌన్స్ అయిపోయాయి. అండ్ అలానే గైస్ మనకి క్రాస్ వర్సెస్ డైమండ్ ప్రీస్ట్ కూడా ఒక మ్యాచ్ ఉంది న్యూ ఇయర్స్ ఈవిల్కి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది, అండ్ అదే టైలర్ రష్ వర్సెస్ అరియా డైవరీ. అండ్ ఈ మ్యాచ్లో అయితే చెప్పడానికి ఏం లేదు, యావరేజ్గానే ఉండే మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ వచ్చేసి టైలర్ రష్ ఈ మ్యాచ్ని గెలిచారు. అండ్ గైస్ దాని తర్వాత మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి, అండ్ అదే ఇంకొకసారి మనకి జానీ గార్గానో డిఫెండ్ చేస్తారంటే
తన టైటిల్ని అగెనెస్ట్ లియోన్ రఫ్. అండ్ అదేదో మనకి న్యూ ఇయర్స్ ఈవిల్స్ పేపర్ వ్యూలో కాదు, నెక్స్ట్ వీక్ జరగబోయే ఎన్ఎక్స్టీలో అంట. సో ఇది ఒక పెద్ద న్యూసే. అండ్ లెట్స్ సీ లాస్ట్ టైం లాగా మళ్ళీ లియోన్ రఫ్ సక్సెస్ఫుల్ అవుతారా ఛాంపియన్షిప్ టైటిల్ని గెలవడానికి, లేదంటే జానీ గార్గనో తన టైటిల్ని రిటైన్ చేస్తారో నెక్స్ట్ వీకే తెలుస్తుంది. అండ్ గైస్ దీని తర్వాత మన ఎన్ఎక్స్టీ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అండ్ అదే యాడమ్ కోల్ వర్సెస్ వెల్వెట్ డ్రీమ్. అండ్ గైస్ బిలీవ్ మీ, అసలు ఎన్ఎక్స్టీ మెయిన్ ఈవెంట్స్ అంటే పేపర్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఇది కూడా అలానే ఉండే. అండ్ గైస్ ఇక్కడనే కాకుండా మనకి రింగ్ సైడ్లో కూడా మంచి ఇంట్రెస్టింగ్ స్టఫే జరిగింది. సో గైస్ ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ నో వేర్ మ్యాచ్ మిడిల్లో పీట్ డెనీ వచ్చారు అండ్ రాడ్రిక్ స్ట్రాంగ్ పైన అటాక్ చేసేసారు చాలా బ్రూటల్గా. అండ్ దాని తర్వాత గైస్ మనకి మ్యాచ్ అవుతుంటూనే మనకి రెండు మ్యాచ్ అనేవి ఫిక్స్ అయిపోయాయి. ఒకటైతే మనకి న్యూ ఇయర్స్ ఈవిల్కి అండ్ అదే టిమోటీ థాచర్ అండ్ టొమాసో ఛాంపా మ్యాచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్ మనకి నెక్స్ట్ వీక్ జరగబోయే ఎన్ఎక్స్టీలో మనకి పీట్ డెనీ అండ్ రాడ్రిక్ స్ట్రాంగ్ మధ్యన ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందట. అండ్ అలాగే మనం ఈ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఎండింగ్లో అయితే మనకి యాడమ్ కోల్ వెల్విట్ డ్రీమ్ని డిఫీట్ చేసి మ్యాచ్ని గెలిచారు. సో గైస్ ఇది వాళ్ళ ఎన్ఎక్స్టీ హైలైట్స్ వీడియో. అండ్ మీ ఒపీనియన్ చెప్పండి, ఈరోజు జరిగిన ఎన్ఎక్స్టీ ఎలా ఉందో. నాకైతే ఈరోజు జరిగిన ఎన్ఎక్స్టీ చాలా బాగుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్ జరిగిపోయే ఎన్ఎక్స్టీ కూడా నేను బాగానే వెయిట్ చేస్తున్నా. సో ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.